సీప్లైన్ అనుభూతి చాలా బాగుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ స్లీప్లైన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ల్యాండింగ్ టేకాఫ్ క్రమంలో సునాయాసంగా ఉందన్నారు. అత్యంత తక్కువ ప్రదేశంలో దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. టూరిజం ప్రదేశాల్లో ఈ ప్లేన్ మరింత ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇన్ని ఉపయోగాలున్న సీప్లైన్ ను ప్రోత్సహించాలని సూచించారు. ఉభయచర వాహనం ద్విధ వాహనాన్ని టెస్ట్ ఫ్లైట్ చేయబోతున్నారు. మనందరం వాళ్ళు మన హర్షధ్వానాలతో, మన కరతాళధ్వాలతో, మన కేరింతలతో, మన తుల్లింతలతో వారి కృషికి ఆలంబన ఇద్దాం. స్వర్ణాంత సాధనలో మేము సైతం అంటూ ఒక్కో చెమట బిందువును చెందిద్దాం. పిడికిలు బిగించి ముందుకు సాగుదాం. నవ్యాంధ్రం నిలబెట్టుకున్నావు, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నావు. దీనికి కంకణబద్ధలమవుదాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన సహకారాన్ని అందిద్దాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మన కళ్ళ ముందుకు వచ్చింది ఈ వాహనం, యాంఫీబియన్ ఫ్లైట్. సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు అశోక్ గజపతి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు గారు, అఖిల ప్రియ గారు, వేదికపై ఉన్న ఏదైతే సీ ప్లేన్ ఒక కొత్త కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టాడు అజిత్ సింగ్, ప్రపంచమంతా ఉంది కానీ మా అశోక్ గారు చెప్పినట్టు ఇక్కడ మాత్రం లేదు. అఖిల ప్రేమ చెప్పారు అలాంటి నూతనమైన ప్రక్రియకు అజిత్ సింగ్ గారు స్పైస్ జెట్ అధినేత శ్రీకారం చుట్టారు. అలాంటి అజిత్ సింగ్ గారికి పత్రికా విలేకరులకు, అదే మరి ఈ కార్యక్రమానికి చేసిన పిల్లలందరికీ, అదే మరి ఇక్కడ అధికార యంత్రాంగం టూరిజం మొత్తం మీనా గారు, అదే మరి కలెక్టర్ గారు, ఇంకా అధికార యంత్రాంగం మొత్తానికి అందరికీ నమస్కారాలు. అదే మరి అజయ్ జైన్ గారు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తే మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా తిలకించారు సీ ప్లేన్. ఇది చాలా దేశాల్లో ఉంది, చాలా పాపులర్ గా కూడా ఉంది. ఇప్పుడు దీనికి ల్యాండింగ్ చూస్తే నీట్ గా నీళ్ళలో దిగింది, మళ్ళా టేకాఫ్ కూడా శుభ్రంగా అయింది. కనీసం రన్వేలో దిగినప్పుడు కొంచెం సౌండ్ షేక్ వస్తుంది, కానీ ఈ వాటర్ లో దిగినప్పుడు కానీ టేకాఫ్ అయినప్పుడు కానీ చాలా స్మూత్ టేకాఫ్, అదే మరిగా స్మూత్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి పెద్ద రన్వే అవసరం లేదు. అశోక్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లా, మీకు ఆదాయం వస్తుంది. అజిత్ సింగ్ లాంటి వాళ్ళు చాలా మంది ముందుకొచ్చి ప్లేన్స్ కొంటున్నారు. ఆయన అయితే 100 ప్లేన్లు కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిన దీనికి రెగ్యులేషన్స్ ఫ్రేమ్ ద్వారా అది కూడా మొత్తంగా మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయక్కర్లు, ఒకప్పుడు చేసేసి ఉన్నారు, అన్ని దేశాలు ఆపరేట్ అవుతున్నాయి. ఒకసారి తీసుకొని బెస్ట్ రెగ్యులేషన్స్ మీరు ఇస్తే ఆపరేట్ చేయడానికి అజిత్ సింగ్ లాంటి వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీన్ని చూస్తే ఒక పక్క వాటర్ లో ల్యాండ్ అవుతుంది, నీళ్ళలో ల్యాండ్ అవుతుంది. 300 మీటర్లు ఉంటే చాలు, 200 అడుగులు నీళ్ళు ఉంటే చాలు. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది, ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ లకు చిన్న ఎయిర్పోర్ట్, అది కూడా సిమెంట్ అవసరంలా, అంటే బీటీ అవసరంలా. గ్రావెల్ కూడా 300 మీటర్లు ఒక రన్వే తయారు చేస్తే అక్కడ కూడా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే కాస్ట్ ఎఫెక్టివ్, ఇది టూరిజానికి బ్రహ్మాండంగా మనకు వస్తుంది. ఈరోజు టూరిజం కానీ ఎవరైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్ పోవాలంటే వాళ్ళు తీసుకుపోవడం కానీ, కార్గో లిఫ్ట్ చేయడం కానీ, మారుమూల ప్రాంతాలు కనెక్టివిటీ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం నుంచి, సముద్రం నుంచి నేరుగా అరకు వెళ్ళిపోవచ్చు, లంసింగ్ వెళ్ళిపోవచ్చు. ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకో
మూడవ పక్క మీరు మన దేశంలో చూస్తే 7,000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. మన రాష్ట్రంలో చూస్తే 1,000 కిలోమీటర్లు ఉంది. 1/7 భాగం సముద్రం అంతా కూడా మన రాష్ట్రంలో తీర ప్రాంతం ఉండే పరిస్థితుంది. ఇదో కృష్ణా రివర్ ఇక్కడనే మనం చూస్తున్నాం. ప్రకాశం దానికి ఎంత బాగుందంటే అంత బాగా ఇక్కడ ఉండే పరిస్థితుంది. అదే మరి పక్కన పోతే గోదావరి రాజమండ్రిలో దిగొచ్చు. అక్కడి నుంచి పక్కనే ఏలూరు రిజర్వాయర్ ఉంది, అన్నవరంలో దిగే అవకాశం ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, నేరుగా విశాఖపట్నం దిగే అవకాశం ఉంది. తోటపల్లి రిజర్వాయర్లో దిగే అవకాశం ఉంది. ఇటు పోతే శ్రీశైలం, సోమశిల, కందలేరు ఇంకా చాలా రిజర్వాయర్లు మనం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. మనకు ఒక పక్క సముద్రం అడ్వాంటేజ్ ఉంది, ఇంకో పక్క చూస్తే రిజర్వాయర్స్ అడ్వాంటేజ్ ఉంది. ఏదో గండికోట ఉంది, శుభ్రంగా గండికోట టూరిజానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా గండికోటలో కడపు దిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ సీ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీనికి మనస్ఫూర్తిగా నేను ఒకటి అశోక్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు చాలా మంది ఆపరేటర్స్ వచ్చారు. అశోక్ గారు కూడా వారి మంత్రిత్వ శాఖలో చాలా మంచి పనులు చేశారు. ఈ మధ్య లోకల్ కనెక్టివిటీ కింద కొన్ని 100 ప్లేసెస్ కొత్త ఫ్లైట్స్ వేశారు. దానివల్ల ఎప్పుడు ఎక్కడ కానీ కూడా ఫ్లైట్ ఎక్కే పరిస్థితి వచ్చింది. రేట్లు కూడా చాలా వరకు ఒక మాటలో చెప్పాలి రేషన్ ఇచ్చేశారు, వాళ్ళ ఇంటికి సబ్సిడీ ఇచ్చారు. దానివల్ల చాలా వరకు వెసులుబాటుకు వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే ఫ్లైట్లు ఎక్కే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ ఇదే మరియు తొలగిన చూశాను. ఆ రోజు మేము చూస్తే ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ లేదు, ఒక బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కావాలంటే ఎమిరేట్స్ కోసం ఆనాటి ప్రధానమంత్రి గట్టిగా చెప్పాను. అప్పుడే ఓపెన్ స్కై పాలసీ వచ్చింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత ట్రాఫిక్ పెంచాం. ఆ తర్వాత ఆలోచించాం ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుందనుకుని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో శంషాబాద్ లో శ్రీకారం చుట్టాం. అప్పట్లోనే 5,000 ఎకరాలు భూమి తీసుకుని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ కట్టాం. ఈరోజు ప్రపంచానికే కాకుండా రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రాంతాల కనెక్టివిటీ ఉంది. దీనివల్ల మీరు చూస్తే 16% అభివృద్ధి ఒక్క ఎయిర్పోర్ట్ వల్ల జరుగుతా ఉంది. చాలా మంది వస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, మళ్ళీ అక్కడే ఒక రోజు ఉండే ఉంటున్నారు. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళా 3-4 రోజులు ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే పరిస్థితి వచ్చింది. దేశం అభివృద్ధి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అందులో కూడా ఎయిర్పోర్ట్స్ బాగా ఉండాలి, పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలి, రోడ్లు బాగా డెవలప్ చేయాలి, రైల్వే లైన్స్ కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒకటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని అశోక్ గారిని కోరుతున్నా, ఫ్లైట్లు వేయడానికి ఇప్పుడైతే 200 ఫ్లైట్లు ఆర్డర్ చేశారు రవి సింగ్ గారు. మీరు ఒకసారి మీరు మన రాష్ట్రం నుంచి వచ్చారు, మన భారతీయులు వచ్చారు, అది మరి జిఎన్ఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మనవాడే, బాంబేలో ఉండే జీవీకే మనవాడే, మీరు ముగ్గురుడు కూడా మాకు స్లాట్లు ఉంటే ఇచ్చే పరిస్థితులు లేదంటే ఎక్స్పాండ్ చేస్తారా ఏం చేస్తారా కాదు కానీ ఆ వార్ ఫుటింగ్ మీ సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ జరగాలంటే ఎక్కడికక్కడ కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు టైం చాలా విలువైంది. ఈ టైం ప్రకారం మన అమరావతి ఉంది, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. అన్ని కేంద్రాలకి ఎయిర్ కనెక్టివిటీ రావాలి. ఈరోజు ఇక్కడ ఢిల్లీకి రావాలి, ముంబైకి రావాలి, నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కనెక్ట్ చేయాలి. అదే మరి అన్ని సిటీస్ కనెక్ట్ చేస్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే వచ్చి మళ్ళా పెట్టుబడులు పెట్టి పని చూసుకొని సాయంత్రం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇది జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక 3-4 రోజులు ఉండాలి. ఇది అమరావతి విజయవాడ ఒకసారి చూస్తున్నాం, ఒక సుందరమైన ప్రదేశం ఇది.
ఎక్కడా లేనటువంటి రిజర్వాయర్లు. ఈరోజు మనం చూసే ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఎప్పుడు ఫ్రెష్ వాటర్ వీమర్గా ఉంటుంది. దీన్ని ఇంతవరకు మనం ఉపయోగించుకోలేదు. ఇక్కడి నుంచి పవిత్ర సంఘం వరకు, ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే పులిచింతల వరకు నీళ్లు కంటిన్యూగా ఉండే అవకాశం ఉండేది మన దగ్గరనే ఉంది. ఇప్పుడే మీరు చూస్తే ముత్యాల నుంచి ఈరోజు రాజధాని వరకు ఇన్లాండ్ వాటర్ వేసుకుని వస్తా ఉంది. దీనివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది, తద్వారా వ్యాపారాలు బాగా జరిగే పరిస్థితి వస్తుంది, పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలా సంతోషం, టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఎదురుగా ఇది ఫ్లోటింగ్ ఫౌంటైన్ పెట్టారు, మల్టీమీడియా షో పెట్టారు, అది కూడా విజయవాడ గురించి పెట్టారు. మూడు వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, 80 మీటర్ల లెంగ్త్ ఉంది, 40 మీటర్ల హైట్ ఉంది. భారతదేశంలోనే ఇంత పెద్ద ఫౌంటైన్ ఎక్కడా లేదు, ఇది మొదటిది, దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ అభినందిస్తున్నాను. ఇలాంటివన్నీ రావాలి. నేను అందుకనే చెప్పాను, రేపు 25 క్రిస్మస్, క్రిస్మస్ రోజున సాయంత్రం 5:30-6 గంటలకు దీన్ని ఇనాగరేట్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. క్రిస్మస్ కానుకగా మన రాష్ట్ర ప్రజానీకానికి ఈ మూవింగ్ ఫౌంటైన్ ఏదైతుందో దీన్ని అందుబాటులో తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివి చాలా రావాల్సిన అవసరం ఉంది. టూరిజం చాలా ముఖ్యం. ఎందుకు నేను అంటున్నానంటే మనందరం కష్టపడతాం, కష్టపడిన తర్వాత మనం మన కుటుంబ సభ్యులతో 1 గంట 2 గంటలు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, ఒక శనివారమో ఆదివారమో బయట పోవాలని కోరుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ కానీ లేకుంటే భవానీ ఐలాండ్ లాంటి రిసార్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి ఫౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫౌంటైన్స్ కానీ ఇంకా చాలా వరకు అమ్యూజ్మెంట్ పార్కులు కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వస్తే ఎవరైనా విజయవాడకు వచ్చినా అమరావతికి వచ్చినా ఒకరోజు వస్తే 2-3 రోజులు ఉంటారు, 2-3 రోజులు ఉంటే హోటల్లో ఉంటారు, ఇక్కడ ఖర్చు పెడతారు, తిరుగుతారు. దానివల్ల మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల మనకు ఆదాయం పెరుగుతుంది, తద్వారా సంపద సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచం అంతా కూడా టూరిజానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. ఈ టూరిజం అభివృద్ధి కావాలంటే మళ్ళా ఒకసారి ఆలోచిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండాలి. అదే సమయంలో ఎవరైనా టూరిస్ట్ వస్తే మంచి హోటల్స్ ఉండాలి, మంచి తిండి కూడా ఉండాలి. వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేది మంచి ఆహారం ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడతారు. ఈరోజు మన దేశం నుంచి 200 కోట్ల మంది విదేశాలకు వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, దుబాయ్కి వెళ్తున్నారు, లండన్కి వెళ్తున్నారు, ఇండోనేషియాకి వెళ్తున్నారు, మన డబ్బులు తీసి అక్కడ ఖర్చు పెడుతున్నారు. కానీ వేరే వాళ్ళు మన దగ్గరికి రావాలంటే మన దగ్గర సరైన వాతావరణం లేకుండా ఎక్కువ మంది మన రాష్ట్రానికి మన దేశానికి రాకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది. మన దేశంలో ఉండే ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలు ఎక్కడా లేవు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, పాపీ కొండలున్నాయి, దేశంలోనే ఎక్కడా లేవు. దగ్గరలోనే నేషనల్ హైవే ఉంది, దగ్గరలోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది. పోలవరం నుంచి మీరు ఒకసారి చూస్తే రాజమండ్రి వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ లో పోయే పరిస్థితి వస్తుంది, ఇక్కడి నుంచి భద్రాచలం పోయే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం ఉంది, ఒక బ్యూటిఫుల్ సిటీ, ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండలు, ఒక పక్క ప్రజలు కూడా చాలా బాగా అందరం రిసీవ్ చేసుకుంటారు. శ్రీశైలం ఉంది, ఒక శక్తిపీఠం, దేశంలో ఎక్కడా లేని ప్రకృతి సౌందర్యమైన ప్రదేశం అది. ఒక పక్క శ్రీశైలం రిజర్వాయర్ ఉంది, ఇంకో పక్క చుట్టుపక్కల ప్రశాంతమైన కొండలున్నాయి. ఒకటి రెండు కొండలు కాదు, ఎటు చూసినా కొండలున్నాయి. అక్కడిని టైగర్ సఫారీ కూడా ఉండే పరిస్థితి ఉంది, అలాంటి ప్రదేశం ఎక్కడా దొరకదు. ఇంకో పక్క తిరుమల ఉంది, తిరుమల కూడా అదే మరి మీరు చూస్తే బ్రహ్మాండమైన 7 కొండలు, కొండ పైకి పోతే ప్రశాంతత, ఇలాంటివి ఎక్కడా దొరికే పరిస్థితి లేదు.
మన రాష్ట్రంలో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒక పక్క అమలాపురం ఏరియాకి వెళ్తే, కోనసీమకి వెళ్తే కేరళ కంటే బ్రహ్మాండమైనటువంటి వాటర్ కానీ, అక్కడ చూస్తే ప్రశాంతమైన కోకోనట్ గార్డెన్స్ కానీ, అదే మరి సముద్ర తీరం కానీ బ్రహ్మాండంగా ఉండే పరిస్థితుంది. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. దీనివల్ల ఉద్యోగాలు, ఉపాధి పెద్ద ఎత్తున వస్తాయి. అదే మరిగా టూరిజం ప్రమోట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎక్కడ కూడా బోట్లు రన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం, మొన్న కూడా మన సంఘటనలు చూశాం, అలాంటి సంఘటనలు ఇక్కడ జరగడానికి వీలు లేదు. నేను ఒకటే కొండే వ్యక్తుల గురించి చేస్తున్నాను, ఎవరైనా సరే ఏ పని చేయాలన్నా క్రమశిక్షణగా పనిచేయాలి, పద్ధతి ప్రకారం పనిచేయాలి, శిక్షణ పొందాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, మీ ఇష్ట ప్రకారం దురాశతో ముందుకు పోయి ప్రజల జీవితాలతో ఆడుకుని ఈ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే టూరిజాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో దానికి ఆటంకం కలిగించే పరిస్థితి వస్తే మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, టూరిజం బాగా ప్రమోట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రజల్లో సానుకూలమైన వాతావరణం ఉండాలి. ఎవరైనా వస్తే వాళ్ళ మీరు అతిథుల మారిగా ట్రీట్ చేసే పరిస్థితి రావాలి. ఎక్కడైనా తెలుసో తెలియకుండా దోపిడీకి గాని పాట పడితే మళ్ళా వాళ్ళకు వచ్చే పరిస్థితి రాదు. ఎవరైనా రౌడీజం చేస్తే, వాళ్ళకు అసౌకర్యం కలిగిస్తే, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వస్తే వాళ్ళు రాకుండా పోవడమే కాకుండా పది మందికి చెప్పే పరిస్థితి వస్తుంది. దానివల్ల మన ఊరికి రావాలంటే అందరూ భయపడే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించడానికి ముందుకు పోతున్నాం. సంపద సృష్టించాలంటే వ్యవసాయం అనుబంధ రంగాలు బాగా పెరగాలి, అది బాగా చేయగలుగుతున్నాం. ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే వేరే ప్రాంతాలకు పోవాలి, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం. అదే సమయంలో టూరిజానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, సర్వీస్ సెక్టర్కి ఇవ్వాలి. ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువగా వస్తుందో అక్కడ ఉద్యోగాలు మందుగా వస్తాయి. అన్నింటికంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే సెక్టర్ సర్వీస్ సెక్టర్ది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే తిరిగి పేదవాళ్లపైన ఖర్చు పెట్టి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. సీ ప్లేన్ ఉందని చెప్పి అశోక్ గారు చెప్పారు, నేనున్నాను మన దగ్గర కూడా చేయమంటే తప్పకుండా చేస్తామని నిన్న ముంబాయిలో గడ్కరీ గారు చేశారు. నిన్న అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి మోడీ గారు డెమోనిస్ట్రేట్ చేశారు. ఈరోజు అమరావతిలో మనం డెమోనిస్ట్రేట్ చేసే పరిస్థితి వచ్చింది. నేను అదే చెప్పాను అజిత్ సింగ్ గారికి, మీరు మొత్తం తీసుకురండి, ఎన్ని వస్తాయని పెడదాం. అదే మరిగా ఈరోజు ఇంటిగో మీరు చూస్తే, మన స్పైస్ జెట్ మీరు చూస్తే చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ అజిత్ సింగ్, మేక్ యువర్ స్పైస్ జెట్ హబ్ ఇన్ అమరావతి, విల్ బి విత్ యూ. యూ కనెక్ట్ విత్ ఇన్ ది స్టేట్, యూ కనెక్ట్ విత్ ఇన్ ది కంట్రీ అండ్ ఆల్సో ఇంటర్నేషనలీ, విల్ బి విత్ యూ. దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అండ్ ఆల్సో మై కోలీగ్ మిస్టర్ అశోక్ గజపతి రాజు, ఈ ది మినిస్టర్, బోత్ ఆఫ్ యూ హ్యాస్ టు మేక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ రియాలిటీ. దట్ ఇస్ మై రిక్వెస్ట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ యు ఆర్ ఎ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. India needs more and more entrepreneurs, then things will happen automatically. I wish all the best. You brought a seaplane now. Within 30 days I am requesting my colleague to make all the rules, regulations. You have to make it operational, this seaplanes, 60 days, at least 5-6 you can make it. I am very happy. Vaaru entha dynamic ante ee seaplane chudangane 100 planes ఆర్డర్ చేశారు. ప్రపంచంలో ఎవరు 100 planes ఒకటేసారి ఆర్డర్ చేయలేదు. 100 planes ఆర్డర్ చేసిన ఘనత మన అజిత్ సింగ్ దక్కింది, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది చాలా తెలివి కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ, యూఆర్ వెరీ వెరీ నాలెడ్జబుల్ అండ్ ఆల్సో షూర్ ద బిజినెస్ మ్యాన్. నా
We are all here to market our product, even including Prime Minister has marketed. Every state government is very curious and also very eager to launch seaplanes now. It is a reality. In the course of time, it is going to happen. Kabatti alanti manchiga chesinatti Ajit Singh ni abhinandistu media kuda alochinchalsina avasaram undi. Negative vartalu rayadam kadu, positive vartalu rasi nerchukovali. Inka rala, ఎందుకంటే టూరిజం రావాలంటే పాజిటివ్నెస్ ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ పోయినా టూరిజం వస్తుందంటే భద్రత ఉండాలి, అదే మరి అనుకూలమైన వాతావరణం ఉండాలి. దానికి మీడియా కూడా భయం పెట్టే పరిస్థితి రాకూడదు, అప్పు